దేవి నాగవల్లి ప్రభావం ఈ వారం ఆ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ గ్యారంటీ. బిగ్ బాస్ సీజన్ 4 ఓవైపు చప్పగా సాగుతుందనుకుంటే మిగిలిన సీజన్లతో పోలిస్తే ఎన్నో తప్పులు తడకలు దొర్లుతున్నాయి. ఈసారి ఎందుకో బిగ్ బాస్ లోనే సీరియస్నెస్ తగ్గిందన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇక హౌస్ లో కంటెస్టెంట్లను చూస్తే ఫలానా వారు స్ట్రాంగ్ అని చెప్పడానికి వీలు లేదు. దాదాపు 4 వారాలుగా దగ్గర పడుతున్నా ఎవరు ఆడియన్స్ మైండ్ లో రిజిస్టర్ కాలేకపోయారు. ఇది వారి ఫెయిల్యూర్ అనే కంటే బిగ్ బాస్ నిర్వాహకుల తప్పులు ఉన్నాయని దీనిని అనుకోవచ్చు. వరుస పెట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇచ్చుకుంటే హౌస్ లోని కిక్కిర్సి పోయేలా చేస్తున్నారు. దాంతో ఎప్పుడో ఒక పెద్ద క్రౌడ్ మాత్రం హౌస్ లో కనిపిస్తుంది. అసలు ఈసారి మసాలా ఉంటుందని అనుకుంటే అది మిస్ అయ్యి ఎంటర్టైన్మెంట్ అనుకుంటే అది పెద్దగా లేదు. కామెడీ కూడా కనిపించకుండా పోయింది అంటున్నారు. ఇక టాస్కుల వల్ల ఇంట్రెస్ట్ ఆడియన్స్ కి వస్తుంది, కానీ ఈసారి అది కూడా మోతాదుగా కనిపిస్తుంది. అసలు బిగ్ బాస్ కంటెస్టెంట్ సెలక్షన్ లోనే కొంత తేడా ఉందని అంటున్నారు. గత సీజన్ లో మిడిల్ ఏజ్ వారితో పాటు యంగ్స్టర్స్ ఉండేవారు. ఈసారి ఎందుకో మిడిల్ ఏజ్ వాళ్ళను వరుస పెట్టి బయటకు పంపుతున్నారు. ఇక చిత్రం ఏమిటంటే సీనియర్గా ఉన్న గంగవ్వను మాత్రం కొనసాగిస్తున్నారు. ఇక వరుసగా 3 వారాలు ఎలిమినేషన్ ప్రక్రియలో వివాదాలే కనిపించాయి. సినిమా డైరెక్టర్గా పేరున్న సూర్యకిరణ్ తొలి వారంలోనే ఎలిమినేషన్ చేస్తే కరాటే కళ్యాణిగా జనాలకు తెలిసిన ఆమె 2వ వారం పంపేశారు. ఇక 3వ వారం చూస్తే టీవీ యాంకర్గా తెలిసిన పేరు దేవి నాగవల్లి. ఆమెను ఎలిమినేట్ చేయడం పట్ల ఏకంగా బిగ్ బాస్ మీదనే ఒక రేంజ్లో ట్రోలింగ్ నడుస్తుంది. హౌస్లో చాలా మంది వీక్ కంటెస్టెంట్లున్నా కూడా ఆమెను పంపడం అంటే ఆమె ఆ జడ్జిమెంట్ మీద ఆడియన్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారట. దాంతో ఆ ప్రభావం ఈసారి వీక్ కంటెస్టెంట్ల మీద పడుతుందని అంటున్నారు. గతసారి దేవి నాగవల్లితో పోటీ పడి సేఫ్ జోన్ లోకి వెళ్లిన కుమార్ సాయి ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడని అంటున్నారు. చూడాలి మరి ఏ రేంజ్ లో బిగ్ బాస్ జరుగుతుందో. మోనాల్ కి మరోసారి షాక్, రూట్ మార్చిన ఆ ఇద్దరు. బిగ్ బాస్ లో పులిహోర రాజాగా పేరు తెచ్చుకున్న అభిజిత్ విషయంలో గట్టి పోటీ ఇస్తున్నాడు అఖిల్. హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి ఈ ఇద్దరు మోనాల్ పై ఇంట్రెస్ట్ చూపుతూ వచ్చారు. అయితే అఖిల్ మోనాల్ కి ఫిక్స్ అవ్వగా అభి హారికలు కూడా లైన్ లో పెట్టారు. ఇక నిన్నటి వారం స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ ఇద్దరు మళ్లీ ఆమె వైపు తిరిగారు. సోమవారం వరకు స్వాతి అభి మధ్య లవ్ స్టోరీ నడవగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో అఖిల్ స్వాతి మధ్య లవ్ స్టోరీ మొదలైంది. మోనాల్తో ముచ్చట్లు పెట్టిన అఖిల్ ఆ తర్వాత స్వాతి దీక్షిత్ పాట అందుకుంటే దానికి శృతి కలిపాడు. ఇంత అందంగా ఎలా ఉండగలుగుతున్నారు, నేను తెలుసుకోవాలనుకుంటున్నానంటూ పులిహోర స్టార్ట్ చేశారు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో స్వాతి కనురెప్ప వెంట్రుక కింద పడగా దాన్ని తీసిచ్చాడు అఖిల్. ఇక ఆ వెంట్రుకతో అఖిల్ మనసులో కోరిక తీరుతుందో లేదో చెప్తానని స్వాతి చెప్పింది. దీన్ని చేతిపై పెట్టుకొని గట్టిగా ఊదితే వెంట్రుక ఎగిరిపోతే మనసులో అనుకున్నది జరుగుతుందని, లేదంటే జరగదని చెప్పింది. ఆ తర్వాత అఖిల్ మనసులో ఏమనుకుంటే అది జరగాలని అనుకుంటూ గట్టిగా ఊదగా ఆ వెంట్రుక ఎగిరిపోయింది. దీంతో నువ్వు అనుకున్నది అవుతుందంటూ స్వాతి చెప్పింది. అయితే స్వాతి రాకతో మొత్తానికి మోనాల్కి షాక్ తగిలింది. అప్పుడు అభి అఖిల్ ఆమె చుట్టూ తిరగ్గా ఇప్పుడు వారు మోనాల్ చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళ వాలకం చూస్తుంటే లాస్యా లాంటి ఇంటి సభ్యులు అనుమానం పట్టినట్టుగా స్వాతిని ఏదో అఫైర్ కోసమే ఇంటిలోకి పంపినట్టు వీక్షకులు అర్థమవుతుంది.